హలో ఎవ్రీవన్, క్లాస్ 10 అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి వచ్చింది. అదేంటి అంటే వేర్వేరు రోజుల్లో 10th ఫిజిక్స్ అండ్ బయాలజీ పేపర్లు. సో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్లో వీ హ్యావ్ 6 ఎగ్జామ్స్. సో 6 ఎగ్జామ్స్ రోజు ఒక ఎగ్జామ్ ఉండేది. అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో మనకి వీ హ్యావ్ 11 ఎగ్జామ్స్, కానీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేయడం వల్ల 6 పేపర్స్ అయ్యాయి. అండ్ ఆ 6 పేపర్స్లో ఫిజిక్స్ అండ్ బయాలజీ ఒకటే రోజు ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడైతే చేంజెస్ అయితే చేయడం జరిగింది. అదేంటంటే వేర్వేరు రోజుల్లో 10th ఫిజిక్స్ బయాలజీ పేపర్లు. సో ఇప్పుడు ఫిజిక్స్ ఎగ్జామ్ సెపరేట్ రోజు ఉంది, బయాలజికల్ ఎగ్జామ్ సెపరేట్ రోజు ఉంది. సో మనకి ఇప్పుడు 7 ఎగ్జామ్స్ ఉంటాయి 10th క్లాస్లో ఇన్స్టెడ్ ఆఫ్ 6. అవేంటో ఒకసారి నోటిఫికేషన్ ద్వారా చూద్దాము. అందులో ఎస్ఎస్సి టైం టేబుల్ ఇంకా ఇవ్వడం జరగలేదు. 2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో 10th పబ్లిక్ పరీక్షల్లో మరో మార్పునకు సర్కార్ రెడీ అవుతుంది. 2 ఏళ్ల నుంచి ఒకే రోజు చేపడుతున్న ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టుకు ఇక వేర్వేరు రోజుల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఇటీవల సర్కారుకు ఎస్సీఆర్టీ అధికారులు పంపించారు. దీనిపై మరో 2 రోజుల్లో అధికార ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది. 2 ఏళ్ల కిందట 15 పేపర్లతో 10th పరీక్షలు నిర్వహించేవారు. కరోనా నేపథ్యంలో 2021-2022 ఏడాదిలో 6 పేపర్లకు కుదిస్తూ అప్పటి సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత 2022-23 విద్యా సంవత్సరం నుంచి కూడా అదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ఫిజిక్స్ బయాలజీ క్వశ్చన్ పేపర్లను మాత్రం వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని పేరెంట్స్, స్టూడెంట్స్ నుంచి అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఎస్సీఆర్టీ అధికారులు వేర్వేరు రోజుల్లో బయాలజీ, ఫిజిక్స్ పేపర్లు పెట్టాలని ప్రతిపాదనను ఇటీవల సర్కారుకు పంపించారు. అయితే ఎగ్జామ్ వేర్వేరు రోజుల్లో నిర్వహించిన మార్కులు మాత్రం సైన్స్ సబ్జెక్టుగానే పరిగణిస్తారని అధికారులు చెప్తున్నారు. దీంతో స్టూడెంట్స్కి టెన్షన్ తగ్గి సైన్స్ సబ్జెక్టుకు ప్రిపేర్ అయ్యేందుకు మరింత టైం దొరికే అవకాశం ఉంటుంది. త్వరలో దీనికి సంబంధించిన అధికార ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అధికారులు 6 సబ్జెక్టులకు చెందిన పేపర్లను 7 రోజుల పాటు నిర్వహించనున్నారు. హోప్ దిస్ వీడియో ఫైండ్స్ యూ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ టైం.